हाय हेलो वेलकम टू माय चैनल इवाल्टी वीडियो ना स्टाइल टमाटा लेकिन पालकूर माड़के पप्पे चेला चूपिस्तान सूपर टेस्टी उ अलाने पालकूर तो चाला हेल्थ बेनिफिट्स उन्नाए पिल्लल की पेद्दल की बागा इष्टंग तीने रेसीपी ने अला चेला चूसेद्दामा मुंदुगा प्रेजर कुकर तीसुकुनी अंदुलोकी 1/3 कप वरकू कन्निपप्पुनी तीसुकोंडी तगिनन्नी वाटर पोसुकुनी 2-3 सार्लु शुभ्रंगा कडुकोंडी इप्पुडु 1/4 कप की 2 कप्पुल वरकु वाटर नि याड चेसुकोंडी శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఒక చిన్న కట్ట పాలకూరని యాడ్ చేసుకోండి. ఒక లేయర్ లాగా సమానంగా ఆకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కుక్కర్లో నుంచి వాటర్ పొంగదు. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని అలానే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ సగం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నేను అయితే ముక్కల్ని ఫ్రోజన్లో పెట్టుకుంటా, ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అలానే చిన్న నిమ్మకాయ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ మామిడికాయ లేకపోతే ఇంకా కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపుని ఇంకా 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా కొంచెం కూడా పొంగలేదు. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి అంతా కలుపుకోండి. మరీ పప్పు చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి ఫ్రై చేసుకోండి ఎర్రగా వచ్చే వరకు లో ఫ్లేమ్లో. తర్వాత 2 ఉప్పు మిరపకాయలను యాడ్ చేసుకోండి. ఉప్పు మిరపకాయలు లేకపోతే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రై చేసుకొని ఉప్పు మిరపకాయలు క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో. ఇప్పుడు దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా 1/2 టీ స్పూన్ కారాన్ని అలానే 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోండి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఈ తాలింపును పప్పులోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఉడుకు వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.